కర్నూలు జిల్లా బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిపై బనగానపల్లె పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అవుకు రహదారిలో బృందావనం కాలనీ పేరుతో ఏర్పాటు చేసిన లేఅవుట్లో ప్రవేశించి లేఅవుట్లోని కుమారస్వామి అనే వ్యక్తికి చెందిన స్థలంలోని రాళ్లను తొలగించి ఫ్లాట్లు ఎవరూ కొనవద్దని బెదిరించారని కుమారస్వామి ఫిర్యాదు మేరకు బనగానపల్లె పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా వ్యవసాయ భూముల్లో ఎటువంటి అనుమతులు పొందకుండా లేఅవుట్ ఏర్పాటు చేసి ప్రజలకు అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమాలపై ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన అనుచరుల ద్వారా తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, వైసీపీ నాయకుల అక్రమాలకు తన పోరాటం కొనసాగిస్తానని, అక్రమ కేసులపై న్యాయ పోరాటం సాగిస్తానని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మీడియాకు తెలిపారు. మరి ఈ అక్రమ లేఅవుట్లు చేయడం వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం జరుగుతుంది. కోట్లాది రూపాయలు నష్టం జరగకనే కాకుండా ఏదైతే ప్రజలకు ఇన్ఫ్రా ప్రకారం కానీ వసతులు కానీ కూడా కల్పించకుండా అక్రమ లేఅవుట్లు వేస్తూ ఉన్నారు. ఈరోజు కాటసాని రామిరెడ్డి గారికి ఒకటి మనవి చేస్తూ ఉన్నా, అయ్యా కాటసాని రామిరెడ్డి, నీ పేరు కాటసాని రామిరెడ్డి కాదు, కమిషన్ల రామిరెడ్డిగా మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నాను నేను అంటే, ఈరోజు బనగానపల్లె పట్టణంలో కానీ చుట్టుపక్కల కూడా చాలామందికి అందరికీ తెలుసు, ఇదే రోడ్డు మీద నువ్వు ప్రతినిత్యం పోతూ ఉన్నావు. ఇదే రోడ్డు మీద కాకుండా చుట్టుపక్కల సర్వేండిగలు కూడా నువ్వు రోజు తిరుగుతూ ఉన్నావు. తిరుగుతున్నావా నియోజకవర్గంలో? తిరగడం లేదా? నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ఈ అక్రమ లేఅవుట్ల గురించి నువ్వు ఇప్పటి వరకు ఎందుకు వాటి మీద చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు? మరి నీవు అధికారులకు ఆదేశాలు ఇచ్చినా వారు పట్టించుకోలేదా? నీవు ప్రభుత్వంలో ఒక బాధ్యుడమైనటువంటి శాసనసభ్యుడివి, అటువంటి శాసనసభ్యుడిపై ఉండి నువ్వే ప్రోత్సహిస్తున్నావు. చాలామంది కూడా చాలా చోట్ల కూడా ప్రతి ఒక్కరు అంటూ ఉన్నారు, మేము అక్రమ లేఅవుట్లు వేసుకుంటే ఏమవుతుంది, మమ్మల్ని ఎవరేం చేసుకుంటారు, ఎకరాకు 25 లక్షల రూపాయలు తీసుకొని నువ్వు ఈ అక్రమ లేఅవుట్లకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నావు.